బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. వారం రోజుల నుంచి వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగూడెం, రామగుండం, కోల్బెల్ట్ ఏరియాలతో పాటు మిగతా జిల్లాల్లోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ నెల 31 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. వచ్చే 2 వారాలు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిదన్నారు. ఇక అన్ని ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితుల కోసం బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ప్రధానంగా ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు ఆదిలాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో కూడా రోజు రోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చాలా వరకు ఎండ దెబ్బకు ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది, అందరినీ అలర్ట్ చేసింది. దేశం మొత్తం మాట్లాడడానికి డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు చెప్పండి. ప్రధానంగా ఈ ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి ఎలాంటి సూచనలు సలహా ఇస్తారు ప్రజలకు? రాష్టంలో మనం చూసుకుంటే ఎస్పెషల్లీ కోల్బెల్ట్ ఏరియాస్ కానివ్వండి, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు పెరగడం మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తుంది. ఎందుకంటే టెంపరేచర్స్ పెరిగినప్పుడు డెఫినెట్ గా శరీర ఉష్ణోగ్రతల్లో సమతుల్యత లోపించేసేసి మనం వడదెబ్బకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మీరు అత్యవసరం తప్పితే ఈ సమయాల్లో, ఎస్పెషల్లీ ఈ నెల చివరి వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అత్యవసరం తప్పితే బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడం అత్యంత ముఖ్యమైన విషయం. ప్రధానంగా ఇప్పుడు ఎండదెబ్బ కొడితే, వడదెబ్బ కొడితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మీరు చెప్తున్నట్టుగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా, ఎలాంటి సూచనలు ఇస్తారు? ఒకటి, ఏదో ఒక ఆచ్ఛాదన తల మీద తీసుకోవటం. అలాగే రెండోది వచ్చేసి మనం బట్టలు ఏదైతే వేసుకుంటాం కొంచెం లూజ్ గా ఉండేట్లు చూసుకోవటం. అలాగే తేలికపాటి వస్త్రాలు ధరించడం అండ్ డీహైడ్రేషన్ కాకుండా ఎప్పటికప్పుడు కూడా వాటర్ తీసుకోవటం. దీంతోపాటు కొబ్బరి నీళ్లు కనుక్కోండి, లేకపోతే ఓఆర్ఎస్ వాటర్ అనుకోండి. ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ లేకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది బాడీలో. అంటే మామూలుగా ఎండదెబ్బ కొట్టిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? అంటే ఎస్పెషల్ ఈ టైంలో వచ్చేసేసి మనం తీసుకునే ఆహారం తేలికపాటి ఆహారం ఉండాలి. దాంతోపాటు ఈ మసాలాలు ఏవి ఉంటాయి అండ్ ఫ్రైడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో వీటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. అలాగనే చాలా మంది ఎస్పెషల్లీ యూత్ కానివ్వండి, లేకపోతే కొంతమంది ఈ ఆల్కహాల్ కూడా, ఇది కూడా డీహైడ్రేషన్ గురి చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేసేసి మనం హాస్పిటల్ అయితే పాలే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సింటమ్స్ ఏంటి సార్, ఎట్లా గుర్తుపడచ్చు వడదెబ్బలు అనేది కామన్ ఫీవరా, కామన్ గా వచ్చే ఈ డిసీజ్ అని? అంటే బాడీలో టెంపరేచర్స్ మనకి పెరుగుతాయి, ఫీవర్ వచ్చే ఫీవర్ లాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. దాంతోపాటు తీవ్రమైన తలనొప్పి ఉంటుంది, తీవ్రమైన అలసట ఉంటుంది. అంటే టోటల్ బాడీ అంతా కూడా లెథార్జిక్ ఉంటుంది, ఏ పని చేసే సత్వ అంటే ఎలాంటి ఇది ఉండదు. సో ఇవన్నీ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అండ్ మొత్తం గొంతు తడారిపోవడం కానివ్వండి. సో ఈ లక్షణాలు మూత్రంలో బర్నింగ్ ఏదైతే ఉంటుందో, మంట, ఇవన్నీ కూడా ఈ లక్షణాలని కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకి వడదెబ్బ కలిగిందని చెప్పేసి మనం గుర్తించడం. మొత్తానికైతే వైద్య ఆరోగ్య శాఖ అందరినీ అప్రమత్తం చేస్తుంది. ప్రధానంగా ఎండల తీవ్రత పెరుగుతుంది, ఇంకా రాను రోజుల్లో పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఇండ్లకే పరిమితం కావాలి, అవసరం ఉంటే తప్పి బయటికి రావద్దని చెప్పేసి కూడా డిహీ చెప్తున్నారు. అండ్ సో వైద్య ఆరోగ్య శాఖ అందరినీ అప్రమత్తం చేసింది కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం చెప్పేసి డిఎస్ సూచిస్తున్నారు. మోసితో కలిసి